ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పరిశుద్ధ విభూతి బుధవారము మీ బట్టలు చించుకొనుట చాలదు మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు మొదటి పట్టణము యావేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము యావేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ నుండి పద్దెనిమిదవ వచనం వరకు ప్రభువు ఇట్లను చున్నాడు ఇప్పుడైన మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగిరండు మీ బట్టలు చించుకొనుట చాలదు మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు మీరు ప్రభువు చెంతకు రండు అతడు కరుణామయుడు దయాపరుడు సులభముగా కోపపడువాడు కాదు అనంతమైన ప్రేమ కలవాడు తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయుడు ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెనను ఇయ్యవచ్చును అప్పుడు మీరు అతనికి ధాన్యము సారాయమును అర్పింపవచ్చును సియోను కొండపై బాకానూదుడు ఉపవాసము చేయవలివినని ప్రజలకు ఆజ్ఞయిండు వారిని సమావేశపరపుడు పవిత్ర సభకు జనులను ప్రొగుచేయుడు వృద్ధులను పిల్లలను బిడ్డలను కూడా కొనిరండు నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలేను ప్రభువునకు ఊడీగము చేయు యాజకులు బలిపీఠమునకును మధ్య ప్రభు నీ దయ మంటపమునకుయచూపు అన్యజాతులు మీ దేవుడు ఎక్కడున్నాడు అని పలుకుచు మమ్ము చిన్న చూపు చూచి గేలి చెయ్యకుందురుగాక అని ప్రార్థింపవలేను అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను తన ప్రజలను కనికరించెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ ప్రభు మేము పాపము చేసితిమి మాపై దయచేయుము ఓ ప్రభు మేము పాపము చేసితిమి మాపై దయ చేయుము అనుకూల సమయమిదే దేవునితో సత్యపడుడు రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు కొరింతీలకు రాసిన రెండవ లేఖం ఐదవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై వచనం వరకు మరియు ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు రెండవ పఠనము పునిత చిన్నప్ప గారు కొరెంతీలకు రాసిన రెండవ లేఖం ఐదవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై వచనం వరకు మరియు ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చి మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు మేము క్రీస్తు రాయభారులమై దేవునితో సఖ్యపడునని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను క్రీస్తు పాపరహితుడు దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలయునని అట్లు చేసెను మీరు పొందిన దైవకృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి అని దేవుడు చెప్పుచున్నాడు కదా అయినచో ఆలకింపుడు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు మరియు పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు పదుగురు కంటబడుటకై మీరు మీ మతకర్మలను బహిరంగముగా చేయకుడు అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు ప్రజల పొగర్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబీకులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేల తాళములతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో ఒక్కానించుచున్నాను నీవు దానము చేయనప్పుడు నీ కుడిచేయి చేయినది చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము అట్లైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమునొసగును కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి వారికి తగిన ఫలము లభించునని మీతో ఒక్కానించుచున్నాను ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపు అట్లయినా రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమున సగును మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండకుడు వారు తమ ఉపవాసము పదుగుర కంటబడుటకై విచారవదనములతో ఉందురు వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో ఒక్కానించుచున్నాను ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కడుగుకొనుము అందువలన ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు అట్లైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమునొసగును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక